స్వీకరిస్తారు. తర్వాత లెటర్తో పాటు రెండవది, ఎందుకు ఫింగర్స్ పూర్తిగా వాళ్ళ వైపే చూపిస్తూ ఉన్నాయంటే దానికి ప్రధానమైన కారణం కూడా వివేకం సార్కు అరౌండ్ 2011లోనూ ఆయన క్లియర్గా స్టేట్మెంట్స్లోనే ఉంది. షమీమ్ గారి స్టేట్మెంట్ కావచ్చు, రాజశేఖర్ స్టేట్మెంట్ కావచ్చు, సునీతమ్మ స్టేట్మెంట్ కావచ్చు, ఇవన్నీ చూస్తే 2006 ఆ ప్రాంతంలో తను ఒక యువతితో ప్రేమలో పడ్డట్టు, 2010 ఆ ప్రాంతంలో ఆమెను పెళ్ళి చేసుకున్నట్టు, ఆమెను పెళ్లి చేసుకోవడానికి మరి వివేకానంద రెడ్డి సారు పేరు కూడా మార్చుకున్నారు. ఏమని మార్చుకున్నారు? షేక్ మొహమ్మద్ అక్బర్, ఇస్లామిక్ లా ప్రకారము షేక్ మొహమ్మద్ అక్బర్గా పేరు కూడా మార్చుకోవడం జరిగింది ఆ ఇస్లామిక్ లా ప్రకారము. తర్వాత వాళ్ళిద్దరికీ వివేకం సార్కు మరి ఆయన పెళ్లి చేసుకున్న రెండో భార్యకు షెహన్షా అనే ఒక కొడుకు కూడా పుట్టాడు. దాదాపు అతని వయసు ఇప్పుడు మరి దాదాపు 9-10 సంవత్సరాలు ఉండొచ్చేమో ఆ షెహన్షా వయసు. ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా పూర్తిగా సస్పెక్ట్ చేసినారు. అంటే చాలా స్పష్టంగా ఇన్వెస్టిగేషన్లో ఇప్పటిదాకా నేను మాట్లాడిన మాటలు ఏవి కూడా నా సొంత కవిత్వం కాదు. ప్రతిదీ కూడా ఇన్వెస్టిగేషన్లో ఉన్న రికార్డ్స్ నుంచి నేను తీసి మాట్లాడుతూ ఉన్న అంశాలే తప్ప మరొకటి కానే కాదు. ఈ వీళ్ళకి సంబంధించి ఈ షమీమ్ గారి స్టేట్మెంట్స్ కావచ్చు, తర్వాత నరెడ్డి రాజశేఖర రెడ్డి స్టేట్మెంట్స్ కావచ్చు, సునీతమ్మ స్టేట్మెంట్స్ కావచ్చు, వీళ్ళందరి విట్నెస్ స్టేట్మెంట్స్ స్పష్టంగా చదివితే వివేకానంద రెడ్డి సారు ఆమెకు 8 కోట్ల రూపాయలు ఇవ్వాలనుకున్న మాట వాస్తవం. అది ఆమె నిర్ధారణ చేసింది. అదేవిధంగా నరెడ్డి రాజశేఖర్ కూడా నిర్ధారణ చేశాడు 8 కోట్ల రూపాయలు ఆమెకు ఇవ్వాలా. ఆ బాబును షహన్షాను హెచ్పిఎస్ హైదరాబాద్లో జాయిన్ చేయాలా, వాళ్ళకు ఒక విల్లా కొనివ్వాలా, వాళ్ళకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళ ఫ్యామిలీని అన్ని రకాలుగా సెక్యూర్గా పెట్టాలనేది వివేకానంద రెడ్డి సార్ యొక్క ఇంటెన్షన్. అది స్పష్టంగా రికార్డులో ఉన్న విషయమే, కొత్త విషయం అయితే కాదు. సో ఆ డబ్బుతో పాటు వివేకం సార్ వాజ్ ఎక్స్పెక్టింగ్ మనీ ఫ్రమ్ బెంగళూరు సెటిల్మెంట్. బెంగళూరు సెటిల్మెంటు మనం చూస్తే ఎల్డబ్ల్యూ నెంబర్స్ 10, 34, 37, 38, 50, 86, 93, 94 దాదాపు ఈ 8 మందికి సంబంధించిన విట్నెస్ స్టేట్మెంట్లు స్పష్టంగా చదివితే ఆ బెంగళూరు డబ్బు ఏదైతే రావాలని వివేకం సార్ ఎక్స్పెక్ట్ చేసినాడో ఆ డబ్బు రాదు అని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది. ఆ డబ్బు రాదు అని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది ఈ 8 మంది విట్నెస్ స్టేట్మెంట్లు. అంటే ఫెయిల్ అయింది ఆ డీలు, బెంగళూరు రియల్ ఎస్టేట్ డీలు, ఆ ల్యాండ్ సెటిల్మెంట్ డీలు ఫెయిల్ అయిందన్న విషయం స్పష్టంగా ఈ 8 మంది స్టేట్మెంట్స్తో అర్థమవుతూ ఉంది. సో ఆ డబ్బు రావడం అనేది రూల్డ్ అవుట్ అనేది క్లియర్గా ఇన్వెస్టిగేషన్లోనే ఉంది. సో ఆ డబ్బు రాకపోవడంతో ఆయన వాళ్ళకు ప్రాపర్టీస్ ఇప్పుడు బేసికల్గా వివేకం సార్కు కానీ వివేకం సార్ శ్రీమతి సౌభాగ్యమ్మ పెద్దమ్మ కావచ్చు, అదేవిధంగా కూతురు సునీతమ్మ కావచ్చు, అల్లుడు రాజశేఖర్ కావచ్చు, వీళ్ళ నలుగురికి ఒక్కొక్కరికి ఒక్కొక్క 25% చొప్పున షేర్స్ ఉన్నాయి వీళ్ళకి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్లో. దీనికి సంబంధించి ఎక్కడ వివేకం సార్ వీళ్ళ మీద ఖర్చు పెడతాడో, వీళ్ళకి ఏదైనా మేలు చేస్తాడో అని చెప్పి వివేకం సార్ చెక్ పవర్ రద్దు చేసినారు. నలుగురిలో 3 సంతకాలు పెడితే ఆటోమేటిక్గా చెక్ పవర్ రద్దు అవుతుంది కదా, వివేకం సార్ చెక్ పవర్ రద్దు చేశారు. ఆయన ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేటట్లు వీళ్ళే గురి చేశారు. 2013 నుంచి సరిగ్గా సునీతమ్మకు వివేకం సార్కు టాకింగ్ టర్మ్స్ కూడా సరిగ్గా లేవు అనే విషయాన్ని నేను చెప్పింది కాదు, నరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన ఇచ్చిన 161 స్టేట్మెంట్లోనే చాలా స్పష్టంగా చెప్పారు. 2013 నుంచి దాదాపు 19 అంటే 6 సంవత్సరాల పాటు వివేకం సార్ చనిపోకముందు కూతురుతో, అదేవిధంగా వివేకం సార్కు మధ్య టాకింగ్ టర్మ్స్ కూడా సరిగ్గా లేవనే విషయం చాలా స్పష్టంగా చెప్పారు. కారణం ఈ రెండో పెళ్ళి, ఈ బిడ్డ, కొడుకు, ఇటువంటి కారణాలు వాళ్ళకి ఏదైనా ఈయన చేయాలనుకోవడము, దాన్ని వీళ్ళు అడ్డుకోవడము, శివప్రకాష్ రెడ్డి కావచ్చు, ఎర్రగంగిరెడ్డి కావచ్చు, రాజశేఖర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అడ్డుకోవడము, ఇవన్నీ వెరసి వాళ్ళ సైడ్ నుంచే ఈ ఇన్సిడెంట్ జరిగింది. దిస్ ఈజ్ ప్యూర్లీ యాజ్ పర్ మీ. ఇదొక్కటి క్లియర్, ఇదొక్కటి నేను అవుట్ సైడ్ రికార్డ్ చెప్తున్నా, ఇదొక్క విషయమే అవుట్ సైడ్ రికార్డ్ నేను చెప్తున్నా.
యాజ్ పర్ మీ దిస్ ఈజ్ ప్యూర్లీ నథింగ్ బట్ మర్డర్ ఫర్ గెయిన్. వివేకానంద రెడ్డి గారు చాలా క్లియర్గా వాళ్ళ పేరుతో ఆస్తులు రాసిపెట్టారు, వాళ్ళ పేరుతో నోటరైజ్డ్ విల్ రాసిపెట్టారు. ఇది తెలిసే ఎర్రగంగిరెడ్డి ద్వారా వివేకానంద రెడ్డి గారిని ఎలిమినేట్ చేయాలన్న ఒక ఆలోచనతో వాళ్ళు ఈ పథకం రూపొందించినారు. అందులో A2కు A3కి కొంచెం వివేకానంద రెడ్డి సార్తో డిఫరెన్సెస్ ఉన్నాయి. కొంచెం ఇల్లీగల్ రిలేషన్షిప్స్, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులతో వివేకం పెదనాన్నకి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి ఆడవారితో. ఆ కారణం చేత వాళ్ళకున్న ఆ జెలసీనో ఆ సెక్షువల్ జెలసీనో వాడుకొని A2 A3ని వాడుకొని ప్లస్ A2 A2కు వివేకం సార్కు మధ్య డైమండ్ సమ్ బిజినెస్ కూడా నడిచింది. ఆ డైమండ్స్కి సంబంధించి వివేకానంద రెడ్డి గారు కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేయడము, ఆ డబ్బులు తిరిగి రాకపోవడము, వివేకానంద రెడ్డి గారు ఆయన మీద కోపం వ్యక్తం చేయడము, అదేవిధంగా A3 పేరుతో ఆయన దాదాపు బినామీ ప్రాపర్టీ చాలా వివేకానంద సార్కి సంబంధించిన ప్రాపర్టీస్ వాళ్ళ పేరు మీద పెట్టడము, అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టు A2 A3 వాళ్ళ కుటుంబ సభ్యులతో కొంచెం ఇల్లీగల్ ఇది పెట్టుకోవడము, ఇవన్నీ వెరసి వాళ్ళకున్న వైరాన్ని కావచ్చు కోపాన్ని కావచ్చు వాడుకుంది రాజశేఖర రెడ్డి త్రూ ఎర్రగంగిరెడ్డి. ఇక్కడ కన్వీనియంట్గా రాజశేఖర రెడ్డిని తప్పించేసి దస్తగిరిని ఒక పావుగా చేసుకొని మా పేర్లు చెప్పిస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, దస్తగిరి యొక్క 161 స్టేట్మెంట్ మీరు క్లియర్గా చదివితే మీకు అర్థమయ్యే కొన్ని విషయాలు చెప్తా. ఆ స్టేట్మెంటు మీకు గతంలో ఇందాకనే చెప్పిన అతన్ని అప్రూవర్గా తీసుకోవడం కరెక్టా కాదా, అతన్ని అప్రూవర్గా తీసుకున్న విధానం చెప్పిన ఎంత తప్పో చెప్పిన, అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన విధానం చెప్పిన, అతని కాండక్టు ఎటువంటిదో నేను చెప్పాల్సిన పని లేదు. మరి ఇటువంటి నేపథ్యం ఇవన్నీ కూడా పక్కన పెడితే అతను ఇచ్చిన స్టేట్మెంట్లోకి పోదాం, అతనితో ఇచ్చిన స్టేట్మెంట్లోకి పోదాం. 161 కావచ్చు, 164 స్టేట్మెంట్స్ కోర్టులో ఇచ్చినవి కావచ్చు, అవి చదివితే A4 ఇచ్చిన స్టేట్మెంట్స్ చదివితే ఏమర్థమవుతుందంటే, ఆ రోజు నైట్ ద హోల్ క్వారల్ ద హోల్ ఫైట్ బిగాన్ ఫర్ 8 crore rupees షేర్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ బెంగళూరు సెటిల్మెంట్. అంటే బెంగళూరు సెటిల్మెంట్ నుంచి రావాల్సిన 8 crore rupees లేకుంటే వచ్చిన 8 crore rupees ఎలా పంచుకోవాలి అనే అంశం మీద వాదోపవాదాలు మొదలైనాయి, క్వారల్ మొదలైంది. అక్కడి నుంచి ఆయన్ను ఫస్ట్ కొట్టడం జరిగింది అని చెప్పి అతనిచ్చిన 161 స్టేట్మెంట్లోనే ఉంది, మనం చెప్పింది కూడా కాదు అది. సో దీన్ని నేను కాంట్రడిక్ట్ చేస్తున్నా, దీన్ని నేను తప్పు పడుతున్నా. కారణం ఇది కరెక్ట్ అని నేను అనట్లే, ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు విట్నెస్ ఈ సిబిఐ విచారణలో తీసుకున్న విట్నెస్ స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా విట్నెస్ నెంబర్ 10, విట్నెస్ నెంబర్ 34, 37, 38, 50, 86, 93, 94 ఈ 8 విట్నెస్ స్టేట్మెంట్స్ స్పష్టంగా చదివితే బెంగళూరు సెటిల్మెంట్ అనేది పూర్తిగా ఫెయిల్ అయింది, ఆ డబ్బు వచ్చే ఆస్కారమే లేదు, ఆ రాధాకృష్ణమూర్తి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ కూడా పూర్తి స్థాయిలో ఆ పీటర్ క్యాడీ అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ బెంగళూరు అతని దగ్గర నుంచి వెనక్కి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ రూల్డ్ అవుట్ దట్ మనీ ఈజ్ గోయింగ్ టు కమ్. అంటే ఆ మనీ రాదు అనే విషయము రూల్డ్ అవుట్, అంత స్పష్టంగా రూల్ అవుట్ అయిన ఒక అంశం మీద వీళ్ళకు క్వారల్ మొదలైందంటే ఎలా నమ్మగలరు ఎవరైనా? మీ విచారణలోనే 8 విట్నెస్లు ఏం చెప్పినారు? ఆ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ ఫెయిల్ అయింది. మరి ఫెయిల్ అయిన రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్కి సంబంధించి 8 crore డబ్బు ఎలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే ఈ స్టోరీ ఫాల్స్ అనే కదా అర్థం. ఈ 8 crore కథ క్వారల్ మొదలైన ఈ రకంగా ఆ షేర్ల వాటాల పంపిణీకి సంబంధించి క్వారల్ మొదలైందని ఏదైతే దస్తగిరి చెప్పాడో అదంతా కట్టుకథ కాదా అని అడుగుతున్నా నేను. దానికి నేను చూపే కారణాలు కూడా బయట నుంచి ఎక్కడియో నేను చెప్పడం లేదు. సిబిఐ వాళ్ళ విచారణలో 8 విట్నెస్ స్టేట్మెంట్స్ నేను చూపిస్తున్నా. ఆ డీల్ ఫెయిల్ అయింది, ఆ డబ్బులు రాలేదు, వచ్చే అవకాశం కూడా లేదు. సో రాని డబ్బు గురించి వచ్చే అవకాశం కూడా లేని డబ్బు గురించి క్వారల్ మొదలైందంటే చెవుల్లో పూలు పెట్టుకున్నారా ఎవరైనా నమ్మడానికి? సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్.